దోపిడీలు దొంగతనాలు అరికట్టడమే ముఖ్య ఉద్దేశంగా కార్డన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని సిపి జోయల్ డేవిస్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో సిపి జోయల్ డేవిస్, డీసీపీ, ఏసీపీ, సిఐలు, ఎస్ఐలు 70 మంది పోలీసులతో కలిసి కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 బైక్లు, 3 ఆటోలు, 3 కార్లను సీజ్ చేశారు. ఈ కార్డన్ సర్చ్ నిర్వహించడం వలన సీనియర్ ఆఫీసర్స్ గ్రామంలోకి వచ్చి సమస్యల్ని తెలుసుకోవడం, వాటికి పరిష్కారం చూపించడం, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యక్తుల్ని గుర్తించడం, దొంగిలించిన వాహనాలను గుర్తించడం, ఇతరత్ర సమస్యల పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇంకా అన్యాయాలకు, అక్రమాలకు, దొంగతనాలకు తావివ్వకుండా ఉంటుందని అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి విలేజ్లో కార్డన్ సర్చ్ అనేది మార్నింగ్ 5:30 నుంచి చేయడం జరిగింది. దీనిలో సిద్దిపేట జిల్లా అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ గారు, లోకల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరితో పాటు 70 మంది పోలీస్ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఊరు మొత్తం చెక్ చేసి దాదాపు 43 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇద్దరు సస్పెక్ట్స్ ఉన్నారు, ఎక్స్ మిలిటెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది. ఈ కార్డనన్స్ సర్చ్ చేయడం వల్ల సీనియర్ ఆఫీసర్స్ విలేజ్కి రావడం, ఈ విలేజ్ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడం, దాన్ని వెంటనే సార్ట్అవుట్ చేయడం, అలాగే బయట రాష్ట్రం నుంచి, బయట జిల్లాల నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారా అన్నది మనకి తెలుస్తుంది. ప్రజలకు ఒక నమ్మకం అనేది వస్తుంది. ఒకవేళ ఆ గ్రామంలో ఎవరైనా దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, ఏదైనా అదర్ నేరం చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు ఉంటే పోలీస్ వారు వస్తారు, పట్టుకున్నారు అంట నమ్మకం అనేది వస్తుంది. అలాగే ఇట్లా సర్ప్రైజ్ కార్డనన్ సర్చ్ చేసేటప్పుడు దొంగలకి కూడా ఒకవేళ షెల్టర్ తీసుకొని కంటిన్యూస్గా దొంగతనం చేసి వెళ్తామని అనుకుంటున్న వాళ్ళు కూడా, వాళ్ళు ఇట్లాంటి ప్రాంతంలో ఉండకుండా వెళ్ళిపోతున్నారు. అండ్ ప్రజలకి, పోలీసుకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అన్నది ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది. మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైతే పోలీసు డిపార్ట్మెంట్లు మెరుగు జరిగినాయో, ఇదంతా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది మాకు ఒక అవకాశంగా ఉంది. చాలా గ్రామాల్లో మేము వెళ్ళేటప్పుడు ఎక్కడైతే కెమెరాలు లేదో అక్కడ కెమెరాలు ఒక ఇంపార్టెన్స్ని కూడా చెప్తున్నాము. ఈ మల్లుపల్లి గ్రామస్తులు మొన్ననే 3 నెలల ముందుకు 5 కెమెరాలు పెట్టుకున్నారు. వారు కూడా కెమెరాలు పెట్టిన తర్వాత మాకు న్యూసెన్సులు అనేది అసలు తగ్గింది, దొంగతనం అనేది ఒకటి కూడా జరగలేదని వాళ్ళు సంతోషంగా చెప్పడం జరుగుతుంది.